సినిమా హీరోలను జీరోలుగా మార్చడం ద్వారా ఏపీ సీఎం జగన్ తన అహాన్ని చల్లార్చుకున్నారా? నేను 2009లో చిరంజీవి పార్టీ పెట్టడం నేను వచ్చాడు కదా గవర్నమెంట్ కి, అదే అందరూ అంటారు కదా మాట. 2009లో ఒక దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు, 80 లక్షల మంది ఓట్లు వేశారండి. ఆ 80 లక్షల మందికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతానని పార్టీ అని ఒక్కసారి చెప్పాడా అనేది ఒకసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం. జగన్ స్థానంలో చంద్రబాబు ఉండి ఉంటే మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు వచ్చినందుకు పరవశించిపోయి పోర్టికో నుంచి తన కార్లు తప్పించి వారి కార్లను అనుమతించేవారు. అక్కడి నుంచి వారిని లోపలికి తీసుకువెళ్లి శాలువాలతో సత్కరించి అడిగిన డిమాండ్లన్నింటినీ పరిష్కరించి కారు దాకా వచ్చి తలుపు తెరిచి మరీ కూర్చోబెట్టి వీడ్కోలు పలికేవారు. జగన్ రెడ్డి స్టైలే వేరు కదా. ఓసాని కృష్ణమురళిని కూడా తమతో పాటే ఆహ్వానించారని తెలిసినప్పుడే మొన్న జగన్ ను కలిసిన ప్రముఖులు అవమానాలకు మానసికంగా సిద్ధపడ్డారేమో తెలియదు. నన్ను ఇబ్బంది పెట్టినంతగా తెలుగుదేశం నాయకులు, నేను నటుడుగా ఉన్నప్పుడు నన్నంట పరిటాల రవి అనే ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించారంట. దాని మీద వాళ్ళ కథలు ఇలా అవమానం చేశారు నన్ను. అరే ఇంత ఇంత బయటికి వచ్చి ఇంత అడ్డగోలుగా ఇంత అండగా తెలుగుదేశం పార్టీకి ఉంటే, తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చింది నా తల్లిని దూషిస్తారా మీరు ఛానల్ ప్రోగ్రామ్స్ లో, మీరు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ లో? పవన్ కళ్యాణ్ సభలకు ఎవరు వచ్చినా శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం అని మాట్లాడితే దాని మీద ప్రోగ్రామ్ చేయరా? పవన్ కళ్యాణ్ మీకు అరుసుగా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ మీకు చులకనగా ఉన్నాడా? మీకు చిరంజీవి వెంట చర్చలకు వెళ్లిన స్టార్స్ బృందానికి జరిగిన అవమానం అందులో భాగమేనా? ఆ అవమానాన్ని దాటుకొని నేను మీకు చేయటమే కదా మానవత్వం, అది కదా సంస్కారం. అందుకే నేను తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తాను.